హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్మ. మీరు చూస్తున్నది రమా రెసిపీ ఛానల్. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ వీడియోని, ఒక చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా ఇంటికి దగ్గరలో విజయవాడ అవుట్స్కట్స్లో గొల్లపూడిలో హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నేషనల్ హైవేకి పక్కనే గోదావరి రుచులు అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉందండి. మనకి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్పెషల్స్ అన్నీ కూడా దానిలో ఉంటాయండి. పొట్టెక్కలు కానీ, తర్వాత దిబ్బరొట్టె కానీ, విత్ చెరుకు రసం పానకం అంటాం కదా, చెరుకు పానకం, చిట్టి పెసరట్టు, గారెలు, ఇలా అన్ని రకాలు ఉంటాయండి. మనం నార్మల్గా అయితే బయట రెస్టారెంట్స్లో ఇవేమీ తినలేం కదా. లాక్డౌన్కి ముందు ఓపెన్ చేశారండి, ఒకే ఒక్కసారి వెళ్ళాను, తర్వాత లాక్డౌన్కి క్లోజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ అయిందండి. సో నేను 2 డేస్ బ్యాక్ వెళ్ళి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే. సో కాబట్టి నేను ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పి ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు హైవే పక్కనే ఉన్న ఈ రెస్టారెంట్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే పొట్టిక్కలు అండ్ మొలకల వడ అండ్ మినీ పెసరట్టు విత్ ఉప్మా తీసుకున్నామండి. చూసారు కదా, ఇవన్నీ కూడా మన వీడియోస్లో కూడా, ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ రెసిపీస్ ఉన్నాయండి. వాటన్నిటినీ కూడా నేను వీడియో ఎండింగ్లో, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, పొట్టిక్కలు కానీ, మొలకల వడ కానీ, మినీ పెసరట్ కానీ, పెసరట్ ఉప్మా, ఇవన్నీ కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. ఎండ్ స్క్రీన్లో చూసి మీకు ఏది కావాలి అనుకుంటే అది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అమ్మాయి పొట్టిక్కలు ఓపెన్ చేస్తుంది, బాగా ఇష్టం అండి. ఇంట్లో తయారు చేసినా కూడా అలానే తింటుంది. ఇవి మీ అందరికీ తెలుసు కదా, పనస ఆకుల్లో ఇడ్లీ పిండితో వేస్తారండి. ఆ పనసాకుల్లో ఉన్న పోషకాలన్నీ కూడా దానికి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా పనస ఆకులు కూడా ఎలా చేంజ్ అయ్యాయో కలరు, స్టార్ట్ చేయకముందే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అంటే అంత ఇష్టం అండి. సో మరి వేడి వేడిగా తినొచ్చు కదా అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాము. అదండి, నేనైతే మొలకల వాడ లాగించేస్తున్నాను. ఇక్కడ నెయ్యి ఉంటుంది అండ్ కారపొడి, 2-3 రకాల పచ్చళ్ళు, సాంబారు, బొంబాయి చట్నీ అన్నీ కూడా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్పెషల్ లైవ్ స్వీట్స్ ఉంటాయండి. ఇక్కడ ప్యూర్ ఘీ స్వీట్స్, అక్కడికక్కడే చాలా స్వీట్స్ని తయారు చేయించుకోవచ్చు అండి. మనకి గోదావరి స్పెషల్స్ అయిన అరిసెలు కానీ, పూతరేకులు, బొబ్బట్లు, అండ్ ఇది కాకినాడ కాజా అండి, అండ్ బాదుషా, గులాబ్ జామున్స్, రసగుల్లా, అరిసెలతో పాటుగా పాకుండలు కూడా ఉంటాయండి. లాస్ట్ టైం నేను అరిసెలు విత్ పాకుండలు తీసుకున్నాను, ఈసారి అయితే బొబ్బట్లు, పూతరేకులు తీసుకున్నామండి. అవి అయితే మనకి లైవ్గా తయారు చేసి ఇస్తారు. సో ఇప్పుడైతే నేను పూతరేకులు అండ్ బొబ్బట్లు వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తున్నానండి. ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను నేను. నేను ఆ 2 తీసుకున్నాను కాబట్టి అవి 2 చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మిగతా స్వీట్స్ తీసుకున్నప్పుడు అవి కూడా షేర్ చేసుకుంటానండి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడంటే, మనం అయితే గంటలు చేస్తాం కదండి, ఒక 1 మినిట్లో ఒక బొబ్బట్టు అయిపోయింది. ఈ బొబ్బట్లలో నెయ్యి మాత్రం చాలా చాలా ఎక్కువగా వేస్తారండి, ప్యూర్ ఘీనే కాబట్టి ప్రాబ్లం లేదు. పిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే మాత్రం ఇలా డైరెక్ట్గా చేయించుకుని తీసుకెళ్ళి పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇంట్లో అసలు మనం చేయలేం కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు. ఫుల్లీ లోడెడ్ విత్ ఘీ అండి, బొబ్బట్లు అలా ఉంటేనే బాగుంటాయి కదా. చూసారు కదండి, నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేయించుకున్నాను అండ్ పూతరేకులు. పూతరేకులు అయితే చూడండి, ఒక రేకు తీసుకొని దానిలో నెయ్యిని వేస్తున్నాడండి. ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ విత్ బెల్లం పౌడర్తో చెప్పానండి నేను. షుగర్తోనూ చేస్తారు అండ్ బెల్లం పౌడర్తో కూడా చేస్తారండి, మన చాయిస్. కొంతమంది బెల్లం తినరు కాబట్టి అలాంటి వాళ్ళు షుగర్తో చేయొచ్చు. ఇదిగోండి బెల్లం పౌడర్ అండ్ షుగర్ పౌడర్ రెండు కూడా చక్కగా రెడీగా పెట్టుకున్నారు. సో కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేశాడు, ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ నట్స్ని వేశాడు అండ్ బెల్లం పౌడర్ని వేసి ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసి చుడుతున్నాడండి. అది పూతరేకులు చూసారా అంత చక్కగా, అసలు చాలా హైజీనిక్గా కూడా ఉంటుందండి. సో మనం ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ అలా మనం అప్పటికప్పుడు చుట్టించుకుని, ఐ మీన్ ప్రిపేర్ చేయించుకుని తెచ్చుకోవచ్చండి. ఇదిగోండి పూతరేకు చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లానే చాలా రకాల ఇక్కడ ఇదిగోండి ప్యూర్ ఘీ స్వీట్స్ అని ఉంది కదా, అలానే చక్కగా లైవ్ స్వీట్స్ అండి. చూసారు కదా
ఈ టైంలో కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఏం చేస్తామండి, పిల్లలు ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని అనేది బయట తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. నేను కూడా ఈ మంత్ నుంచే కొన్ని అయితే ఇట్లాంటివి తీసుకుంటున్నాను స్వీట్స్. ఇక్కడ జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్, టీ అన్నీ కూడా చక్కగా ఉంటాయండి. సో ఇదండి మరి గోదావరి రుచులు రెస్టారెంట్ గురించి, చాలా చాలా బాగుంటాయి. సో నేను వెళ్ళాను కాబట్టి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఇటువైపు అంటే హైదరాబాద్ వెళ్తున్నప్పుడు హైవే పక్కనే ఉన్న ఈ గోదావరి రుచుల్ని ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.